గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. సో ఈ వారం వరస్ట్ పర్ఫామ్ ఎవరు, బెస్ట్ పర్ఫామ్ ఎవరెవరు అంటే నా దృష్టిలో కాదు, హౌస్ మేట్స్ దృష్టిలో వరస్ట్ పర్ఫార్మర్ అనిపించిన వాళ్ళని జైలుకి పంపిస్తారు. సో నిన్ అన్ని టాస్కులు గమనించి దీన్ని బట్టి చూసిన దాన్ని బట్టి ఏంటంటే, కెప్టెన్సీ టాస్క్లో ఏదైతే జరిగిందో ఆ రోజు వచ్చేసి కెప్టెన్గా సరిగా బాధ్యతలు తీసుకోలేదు అని చెప్పేసి జెస్సీని చాలామంది బ్యాక్ స్టాబింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి జస్వంత్ పాదాల ఎవరైతే ఉన్నారో తనను వరస్ట్ పర్ఫార్మర్గా ఎన్నుకుండేటువంటి అవకాశం ఉంది. లేదా సన్నీ ఉన్నారు కదా, సన్నీకి నిన్న ఆల్రెడీ కత్తులు దింపారు అందరు, కాబట్టి బ్యాక్ స్టాబింగ్ చేసేసి ఖచ్చితంగా వచ్చేసి సన్నీని వరస్ట్ పర్ఫార్మర్. వీళ్ళిద్దరికీ హై ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నన్ను అడిగితే కనుక ఎక్కువ సేఫ్ గేమ్ ఆడడానికి నిన్న ఆల్రెడీ కత్తులు దించారు వాళ్ళకు కూడా తెలుసు, మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వరస్ట్ పర్ఫార్మర్ కింది కనుక మళ్ళీ వచ్చేసి విజయ్ సన్నీనే తీసుకుంటే కనుక విజయ్ సార్ సన్నీ స్ట్రాంగ్ అవుతారు, మనం వెనక్కి వెళ్ళాల్సింది అవసరం అవుతుందని చెప్పేసి ఒక మైండ్ స్ట్రాటజీతో చాలామంది ఎక్కువ మంది వచ్చేసి జెస్సీని ఒక సేఫ్ గేమ్గా మళ్ళీ వచ్చేసి తననే వరస్ట్ పర్ఫార్మర్గా ఎన్నుకుండేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి కూడా వాళ్ళ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉంది. అది ఏంటి అంటే కనుక తన కెప్టెన్సీలో అందరూ ఫుడ్ తినకూడదు అంటే ఫుడ్ తిన్నారు, రూల్స్ ఎవరు ఫాలో అవ్వలేదు, ముఖ్యంగా తను కూడా ఫీల్ అయ్యాడు, కానీ తను కూడా సెల్ఫ్గా వరస్ట్ పర్ఫార్మర్ కిందకి తన పేరు కూడా తానే చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం జస్వంత్ పాదాల వచ్చేసి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.